ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డనే ఎస్ఈసీగా కొనసాగించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టంగా చెప్పింది. సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయినా పంతానికి పోతున్న వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు నిమ్మగడ్డను ఎస్ఈసీగా గుర్తించడం లేదు. దీంతో జగన్ సర్కార్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. తనను ఎస్సీసీ పదవిలో కొనసాగించాలన్న హైకోర్టు ఉత్తర్వులను వైసీపీ ప్రభుత్వం అమలు చేయకపోవడంపై సోమవారం కోర్టును ఆశ్రయించనున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఏపీ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీలపై ధిక్కారణ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ఇదే అంశంపై చేసిన ట్వీట్ రమేష్ కుమార్ కోర్టును ఆశ్రయిస్తారనే అంశానికి బలం చేకూరుస్తుంది. ఏపీ ప్రభుత్వంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టు ధిక్కారణ పిటిషన్, కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం రేపట్లోకి అమలు చేస్తుందా అంటూ ట్వీట్ చేశారు జంధ్యాల. నిమ్మగడ్డ వ్యవహారంలో కేవియట్ దాఖలు చేసిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు తరపున వాదనలు వినిపిస్తున్న జంధ్యాల చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారన్న కారణంతో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా నిమ్మగడ్డను పదవి నుంచి తొలగించింది ఏపీ ప్రభుత్వం. ఆయన స్థానంలో కొత్త ఎస్ఈసీని జస్టిస్ కనకరాజును నియమించారు. ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు నిమ్మగడ్డ. దీంతో ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ జీవోలను కొట్టివేసింది న్యాయస్థానం. ముఖ్యమంత్రి ఇష్టం మేరకు కొత్త ఎస్ఈసీని నియమించాలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రమేష్ కుమార్ 5 ఏళ్ల కాలపరిమితితో ఎస్ఈసీగా నియమితులయ్యారని, ఆయన పదవీ కాల హక్కును ప్రభుత్వం నిరాకరించడానికి వీల్లేదని చెప్పింది. రాజ్యాంగ పదవిలో ఉన్న రమేష్ కుమార్ ను పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎస్ఈసీ నియామకం విషయంలో ముందుగా అర్హతలు నిర్ణయిస్తూ ఆర్డినెన్స్ తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టంగా తీర్పు చెప్పింది హైకోర్టు. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం తలుపు తట్టిన ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరింది. ఇందుకు సుప్రీం ధర్మాసనం ఒప్పుకోలేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ సహా ప్రతివాదులు అందరికీ నోటీసులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదనలకు 2 వారాల్లో సమాధానమివ్వాలని ఆదేశించింది. అటు ఎస్ఈసీ పదవీకాలం కుదింపు ఆర్డినెన్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం. ఆ ఆర్డినెన్స్ వెనుక ఉన్న ఉద్దేశాలు నమ్మదగ్గవిగా లేవని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రతివాదులు కూడా కౌంటర్ దాఖలు చేశాక 2 వారాల తర్వాత పూర్తి స్థాయిలో వాదనలు వింటామని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కూడా సుప్రీంలో పిటిషన్ వేశారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ పునర్నియమకాన్ని సవాల్ చేశారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఇదే అంశంపై ఇప్పటికే విచారణ జరిపి నోటీసులు ఇచ్చామన్న సీజేఐ ఈ పిటిషన్పై కూడా నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్తో కలిపి విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు కొత్తగా దాఖలైన పిటిషన్లను గత పిటిషన్లతో ట్యాగ్ చేసింది. హైకోర్టు స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అంటే న్యాయస్థానాల ఆదేశాలను బట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీగా కొనసాగవచ్చు, కానీ జగన్ ప్రభుత్వం ఆయన్ను తిరిగి ఆ పదవిలో కూర్చోబెట్టేందుకు సిద్ధంగా లేదు. కోర్టు తీర్పుల తర్వాత కూడా మీన మేషాలు లెక్కిస్తోంది. సుప్రీంలో వేసిన పిటిషన్ మళ్లీ విచారణకు వచ్చిన తర్వాత చూద్దాంలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. అందుకే ప్రభుత్వంపై హైకోర్టులో ధిక్కార పిటిషన్ వేయాలని నిర్ణయించారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. మరి హైకోర్టు ఏం చెబుతుంది, ఆ తర్వాత ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అన్న అంశం ఉత్కంఠను రేపుతోంది. We'll be right back.